ఏ రాష్ట్ర రాజకీయాల్లో అయినా ఒక పార్టీ అధినేతను అది కూడా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధినేతను అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని ఇంకొక పార్టీ అధినేత లేదంటే ప్రత్యర్థి పార్టీ అధినేత పొగడ్డం అనేది చాలా రేరుగా ఉంటుంది అసలు చూడవేమో మేబీ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ విచిత్రాన్ని చూడాల్సి వచ్చింది ఆ విచిత్రం చోటు చేసుకుంది ఎందుకంటే పూర్తిగా బద్దశత్రువు అని చెప్పలేం కానీ జనసేనను వైసీపీకి కానీ ప్రత్యర్థి పార్టీయే ఖచ్చితంగా ప్ర ప్రతిపక్షంలో హోదాలో ఉంది కాబట్టి వైసీపీ అధికార పక్షంలో ఉంది కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పవన్ కళ్యాణ్కి మధ్య అంత సత్సంబంధాలు ఏమీ లేవు ఖచ్చితంగా ఇద్దరు కూడా ప్రత్యర్థి వర్గాలుగానే ఉంటారు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ పొగిడినా సరే జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు కానివ్వండి వాళ్ళ పరివారం దాన్ని జీర్ణించుకోలేకపోవడం అసలు ఆ పొగడ్తని వాళ్ళు స్వీకరించలేకపోవడం ఆ ప్రశంసను వాళ్ళు స్వాగతించలేకపోవడం కారణం ఏంటి అంటే ఆయన చేసిన ట్వీట్ ఓకే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమా కాదా అనేది ప్రజలకు తెలుసు ఆ పార్టీలో ఉన్న శ్రేణులకు తెలుసు నాయకులు తెలుసు కార్యకర్తలు తెలుసు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇటువంటి సమయంలో అలాగని పవన్ గారు పొగడకూడదని కూడా ఏం లేదు ఆయన ప్రత్యర్థి పార్టీ నేత అయినంత మాత్రాన అధికార పార్టీ రైట్ చేస్తుంటే రైట్ అనాలి అని మనమే చాలాసార్లు అంటూ ఉంటాం తప్పు చేస్తే తప్పు అని చెప్పినప్పుడు రైట్ చేస్తుంటే రైట్ అన అనాలి అని చెప్తూ ఉంటాం సో ఆ నేపథ్యంలో అని రైట్ అని అన్నారు కాకపోతే అక్కడ ఒక వ్యంగ్య ప్రయోగం ఇక్కడ కూడా తప్పలేదు అని అది ఏంటి అంటే వాస్తవానికి అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ జగన్ గారను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారను లేదంటే జగన్ అను ఏదో రకంగా పిలుచుకుంటూ ఉంటారు ఎవరు ఇష్టం ఎందుకంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని మరీ దగ్గరగా ఉన్నవాళ్ళు మా జగన్ అన్న మా జగన్ మా జగన్ అన్న అని పిలుచుకుంటుంటారు తప్పేం లేదు కానీ పవన్ గారి పిలుపు చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళు ఎవ్వరూ పిలవని పిలుపు అనమాట అది ఏంటంటే జగన్ రెడ్డి గారు అని ఆ జగన్ రెడ్డి గారు అనే పదం పిలిచినప్పుడల్లా వీళ్ళందరికీ ఎక్కడో కాల్తా ఉన్నట్టు ఉంటుంది ఇది ఒక రకంగా ఆ పిలుపు ఎవరికీ నచ్చదు అయితే ఓకే ఒక ప్రత్యర్థి పార్టీ కాబట్టి అలా పిలుస్తూ ఉంటారు ఓకే అది ఒక రాజకీయాల్లో విమర్శలు రాజకీయ నాయకులు అన్నాక విమర్శలు ఎదుర్కొనాలి ఆరోపణలు ఎదుర్కొన ఎదుర్కోవాలి ఇవన్నీ తట్టుకోగలిగితేనే రాజకీయాల్లోకి రావాలి కాబట్టి తప్పదు కాకపోతే ఇప్పుడు ఈ పొగిడిన సందర్భంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని చేశారని పొగిడిన సందర్భంలో కూడా శ్రీ జగన్ రెడ్డి గారు అని చెప్పి సంబోధి ఆయన ట్వీట్ చేయడాన్ని ఇప్పుడు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పొగడ్తలు కురిపించిన టైంలో కూడా పవన్ కళ్యాణ్ నోటి నుంచి జగన్ రెడ్డి అనే పిలుపు రావడం నిజంగా చాలా మందికి ఒక సమస్యగా మారిందంట అంటే ఒక రకంగా మరి ఆయన అలవాటైపోయి అలా పిలిచారో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని బయట ఎలా పిలుచుకుంటారు ఏంటనేది కనీసం ఒకసారి ఆలోచించకుండా కనీస అవగాహన లేకుండా అలా మాట్లాడుతున్నారో అర్థం కాదు కానీ అంటే ఇక్కడ అది కూడా ఆలోచించుకోవాలి ఇప్పటివరకు ఆయనకి ఎటువంటి కోపం లేదు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి మీద ఆయన అలాగే అలవాటు అయిపోయింది జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు అని పిల్లడు అలాగే పిలిచారని అనుకోవాలేమో మేబీ లేదు పొగిడిన టైంలో కూడా ఇంకా ఆ వ్యంగ్యం ఆ శత్రుత్వం కొనసాగించారు అని అనుకోవాలో అదే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో పొగిడి కూడా అధికార పార్టీ నేతని ముఖ్యమంత్రిని పొగిడి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులకు వాళ్ళ పరివారానికి ఒక పరీక్ష పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా నిజంగా ఇది ఇప్పుడు స్పష్టమవుతుంది మరి ఈ ఇటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా పొగిడినందుకు లేదంటే ఈ తరహా పొగడ్తను స్వీకరించకుండా తిరస్కరించాలా ఏంటనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదికగా శ్రేణులు దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తానికి ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి